ఢిల్లీ వచ్చిన కొన్ని నెలలకే షహనాజ్ పేరు మారుమోగింది. అక్కడ చాలా మంది సెలబ్రిటీ యూత్ కు ఆమె డ్రీమ్ గర్ల్ అయింది. మెస్మరైజింగ్ బెల్లీ డాన్స్ తో వేలాది అభిమానుల్ని సంపాదించుకుంది. ఇలా కెరీర్ లో దూసుకెళ్తున్న సమయంలో ఓ చిన్న ఘటన ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. దానివల్ల ఏకంగా ఆమె ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. షహనాజ్ కలలుగన్న కెరీర్ ఆమె సొంతమైంది. సిటీ అంతా రకరకాల ఈవెంట్లలో బెల్లీ డాన్స్ చేస్తూ కాసుల వర్షం కురిసేలా చేసుకుంది. తాను తీసుకొచ్చిన షహనాజ్ తన కళ్ల ముందే దూసుకెళ్తుంటే ఎంతో ఆనందపడేది రాణి. వీళ్ళిద్దరూ వారమంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. వీలు దొరికినప్పుడు మాత్రం కలిసి సిటీ అంతా షికార్లు కొట్టేవాళ్ళు. షహనాజ్ సంపాదనను నీళ్లలా ఖర్చు పెట్టేది రాణి. మాటిమాటికి ఆమె దగ్గర డబ్బు తీసుకుంటూ జల్సా చేసేది. ఇలా 8 లక్షల దాకా అప్పిచ్చిన షహనాజ్ ఆ మనీ తిరిగివ్వమని అడిగింది. కరెన్సీ నోట్లు తీసుకోవడమే కాని తిరిగివ్వడం అలవాటు లేని రాణి ఇస్తాలే అంటూ వాయిదా వేసేది. ఓ రోజు అర్జెంటుగా తన ఇంట్లో వాళ్లకు డబ్బు అవసరమైందన్న షహనాజ్ మనీ కోసం రాణితో గొడవ పెట్టుకుంది. ఎన్ని రకాలుగా డబ్బడిగినా రూపాయి కూడా ఇచ్చేది కాదు రాణి. ఆమె నుంచి మనీ ఎలా రాబట్టాలో అర్థం కాలేదు షహనాజ్ కు. ఇదే విషయమే ఓ రోజు ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. వారంలోగా డబ్బు ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటాను, నీపై పోలీస్ కేసు కూడా పెడతానని బెదిరించింది నాస్. పోలీసులనగానే రాణికి టెన్షన్ పట్టుకుంది. ఇదివరకు 1-2 సార్లు ఆమెను జైల్లో పెట్టిన సందర్భాలుండడంతో మరోసారి తనపై కేసు పెడితే ఇక బెయిల్ కూడా దొరకదు అనుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగడానికి వీల్లేదనుకున్న రాణి తన బాయ్ ఫ్రెండ్ గగన్ కు కాల్ చేసి ఇంటికి రమ్మంది. గగన్ ఓ కార్ డ్రైవర్, స్థానిక హంతక ముఠాలతో అతనికి సంబంధాలున్నాయి. రాణి పిలవగానే అరగంటలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ రోజు జరిగిన గొడవ గురించి అతనికి చెప్పిందామే. ఎలాగైనా తనని ఈ గండం నుంచి గట్టెక్కించమని కోరింది. నాజును కిడ్నాప్ చేయమంటావా అని అడిగాడు గగన్. కిడ్నాప్ చేస్తే ఏం లాభం, డబ్బిచ్చేందుకు ఆమె తాలూకు వాళ్లెవరూ ఇండియాలో లేరు, పైసా రాదు చెప్పిందామే, మరేం చేద్దాం అని అడిగాడు గగన్. ఫ్రెండ్ కదా అని జాలిపడి ఇండియాకు తీసుకొచ్చి జాబ్ ఇప్పిస్తే నాకే ఎదురు తిరుగుతోంది. ఆమెను చంపుకుంటావో ఏం చేసుకుంటావో నాకు తెలీదు, ఇకపై నాజ్ నా కంటికి కనిపించకూడదు అంటూ అత్యోదంతానికి సంకేతాలిచ్చింది రాణి. ఆమె మనసులో మాటేంటో అర్థం చేసుకున్న గగన్ వెంటనే మర్డర్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ లో రాణిని కూడా చేర్చాడు. ఉదయం కోపంగా ఇంట్లోంచి వెళ్లిన షహనాజ్ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఆ రోజే తనకు చివరి రోజు కాబోతుందని ఊహించలేకపోయింది. స్నేహితురాలే శత్రువైన సమయంలో దుర్మార్గుడైన గగన్ కబంధ హస్తాల్లో చిక్కి ప్రాణాలు విడిచింది. ఆ రోజు తన షో ముగించుకుని ఇంటికి వచ్చిన షహనాజ్ కు బయట పార్క్ చేస్తున్న కారుపై అనుమానం కలిగింది. ఆ కార్ ఎవరిది, ఎప్పుడు చూడలేదే రాణిని అడిగింది. అదే నా కస్టమర్ది అని చెప్పింది రాణి. అంటే ఇంట్లోనే బిజినెస్ పెట్టావా, నేనొప్పుకోను, ఇలాంటివి ఇక్కడ జరగడానికి వీల్లేదు అంటూ నాజ్ మండిపడుతుండగా, అమ్మా తల్లి నీకో దండం, ఇక్కడ నువ్వనుకునేదేది జరగట్లేదు, కంగారు పడకు, నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు అతను, కాసేపట్లో వెళ్లిపోతా అంటూ గగన్ ను చూపించింది. అతని వైపు షహనాజ్ చూస్తూ ఉండగానే డోర్ లోపల లాక్ చేసింది రాణి. అంతే, గగన్ లో మృగం బయటకు వచ్చింది. అప్పటిదాకా కూర్చునున్న అతను ఒక్కసారిగా లేచాడు. షహనాజ్ వైపు కోపంగా చూస్తూ మీదికి ఉరికాడు. ఆమెను బలంగా పట్టుకుని పక్కనే ఉన్న బెడ్ పై పడేశాడు. అక్కడే ఉన్న తలగడను నాజ్ మొహంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. అదే సమయంలో రాణి కూడా హత్యకు తెగబడింది. నాజ్ చేతులు కాళ్లు కదలనివ్వకుండా చేసింది.
ఇద్దరు బలవంతంగా చంపేస్తుంటే వాళ్ళని ఎదిరించలేక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది నాస్. షహనాజ్ ను చంపేసిన వాళ్ళిద్దరూ శవాన్ని సిటీ శివార్లో పూడ్చిపెడదామనుకున్నారు. షహనాజ్ డెడ్ బాడీని తమతో కారులో తీసుకెళ్తూ 2 గంటల పాటు ఊరంతా తిరిగారు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో అర్థం కాలేదు. గొయ్యి తవ్వి పాతిపెట్టే కంటే తగలబెట్టేస్తే ఈజీగా పనైపోతుందనుకున్నారు. హర్యానా సరిహద్దుల్లోని అడవుల్లో డెడ్ బాడీని విసిరేసి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఈ పని చేసి పెట్టినందుకు గగన్కు 50,000 ఇచ్చింది రాణి. ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసిన గగన్ తన దారం తాను వెళ్లిపోయాడు. షహనాజ్ మర్డర్ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారు, కాకీలకు గగన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.